2 లీటర్ల పాలు తీసుకోవాలండి. ఇది 2 లీటర్ల ఫార్ములా. 2 లీటర్ల పాలకి 2 లీటర్ల వాటర్ కలపాలి. ఇక్కడ 2 లీటర్ల పాలకి 2 లీటర్ల నీళ్ళకి వచ్చేసి 1/2 కేజీ బాదం పొడి కలపాలి. 1/2 కేజీ పంచదార వేస్తున్నారు చూడండి ఒకసారి. పంచదార కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇంకో లీటర్ వాటర్ తీసుకొని అందులో 5 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కలుపుకొని ఇదైతే ఈ 2 లీటర్ల నీళ్ళు 2 లీటర్ల పాలకి ఇది యాడ్ చేయాలండి. ఈ విధంగా జీడిపప్పు బాదం పప్పు అనేది ముక్కలు చేసి వేసుకోవాలండి. చూసారు కదండి, ఇట్లా మనం బాటిల్లో అయితే ఇట్లా నింపుకోవచ్చు. బాటిల్ తెచ్చుకొని అయితే బాటిల్ విడిగా బయట దొరుకుతాయి. నమస్తే అండి, వెల్కమ్ టు మార్కండేయ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే మనం మంచి వీడియోతో వచ్చామండి. ఏంటంటే బాదం పాలు బిజినెస్ తెలుసు కదా, బాదం పాలు అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి అందులో ఫార్ములా అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే చేయబోతున్నాము. ఇక్కడ చూసారు కదా, శ్రీదేవి గారు ఉన్నారండి. వీళ్ళైతే 5 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ బాదం పాలు బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళైతే షాపు వేరే చోటు ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ ఇంట్లో తయారు చేసే విధానాన్ని మనకు చూపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రస్తుతం మనం ఇవన్నీ రెడీ చేసుకున్నారు. 1-2 లీటర్ పాలకి బాదం పాలు ఏ విధంగా ఫార్ములా అనేది తయారు చేయాలి, 2 లీటర్ల పాలకి కస్టర్డ్ పౌడర్ ఎంత వేయాలి, బాదం పౌడర్ ఎంత వేయాలి, అదేవిధంగా పంచదార ఎంత వేయాలి అనే ఇవన్నీ ఈ వీడియోలో అయితే మనమైతే తెలియజేయబోతున్నాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి బిజినెస్ ఐడియాకి సంబంధించిన వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. ఇక తయారీ విధానం చూద్దామండి. 2 లీటర్ల పాలకి ఎంత ఏమేమి తీసుకోవాలి ఒకసారి చెప్తారా? 2 లీటర్ల పాలకి 3 లీటర్ల వాటర్. ఓకే, 1/2 కేజీ బాదం పౌడర్ తీసుకోవాలా? నెక్స్ట్ 1/5 స్పూన్లు వాటర్ లో కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, అవి పాలల్లో వేస్తే ఉండలు కట్టుకుని వండుతాను. పాలలో వేస్తే ఉండలు కడతాయని మన వాటర్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటాం. ఇది వచ్చేసి 2 లీటర్ల బాదం పాలు ఫార్ములా అండి. అంటే 2 లీటర్లు పాలు తీసుకోవాలి, అదేవిధంగా 3 లీటర్లు నీళ్లు తీసుకొని ఫస్ట్ పాలల్లో 2 లీటర్లు వాటర్ కలిపి తర్వాత లాస్ట్లో 1 లీటర్ పక్కన పెట్టుకొని దాన్ని 5 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి ఆ లీటర్ పక్కన పెట్టుకుని వాటర్లో తర్వాత ఆ లీటర్ కూడా యాడ్ చేయాలి. కస్టర్డ్ పౌడర్ ఏంటంటే డైరెక్ట్గా వేస్తే గడ్డలు కట్టిద్దని పక్కన 1 లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో యాడ్ చేస్తాను అన్నమాట. 1/4 కేజీ వచ్చేసి బాదం పొడి, 1/4 కేజీ వచ్చేసి పంచదార అండి. ఆ తర్వాత 1/4 స్పూన్ అనేది యాలకుల పొడి, 1 స్పూన్ కానీ 1/4 స్పూన్ కానీ. ఇదే అండి ఫార్ములా. ఇది అయితే 2 లీటర్ల పాలకి. దీన్ని బట్టి మీరు ఎంత పెద్ద ఫార్ములా అయినా 10 లీటర్లు కానీ 5 లీటర్లు కానీ ఎంతకైనా తయారు చేసుకోవచ్చు. మన ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఇటువంటి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే ఎన్నో ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అంతే మరీ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. టూ లీటర్స్ పాలు అనేవి ఆ గిన్నెలో సరిపోక ఈ పెద్ద గిన్నెలో పోస్తున్నాం అండి. ఎక్కువ 5 లీటర్లు 10 లీటర్లు అయితే ఈ గిన్నె ఇలాంటి పెద్ద గిన్నె అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం పంచదార అండి కాటా వేసుకోవాలి. ఖచ్చితంగా చూసుకొని కాటా వేసుకోవాలి. 1/2 కేజీ పంచదార అయితే తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా 1/2 కేజీ తీసుకోవాలి. ఈ గిన్నె అయితే 50 గ్రాములు ఎక్స్ట్రా ఉంది కాబట్టి 50 గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇవి వచ్చేసి 2 లీటర్ల పాలు అయితే తీసుకున్నామండి ప్రస్తుతానికి ఈ పెద్ద గిన్నెలో. ఇదైతే ఫ్రీగా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కదండి. ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ 1 లీటర్లో కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం 5 స్పూన్లు. అదేవిధంగా బాదం పప్పు అనేది కటింగ్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే 2 లీటర్లు వాటర్ తీసుకోవాలండి. మొత్తం 3 లీటర్లు కదా, ఫస్ట్ 2 లీటర్లు వాటర్ తీసుకొని ఈ 2 లీటర్ల వాటర్ని ఇదిగో పాలల్లో కలిపేసేయాలి. నీళ్ళు అయితే పోసారు. ఇంకొక లీటర్ వచ్చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేసుకోవడానికి ఇందులో పోయేసుకొని తిప్పుకోవాలి. డైరెక్ట్గా పాలల్లో వేసుకుంటే గడ్డలు కడతాయి కాబట్టి దీంట్లో తీసుకుంటాం మనం కస్టర్డ్ పౌడర్. ఇప్పుడు ఎంత తీసుకోవాలండి 2 లీటర్ల మొత్తం ఈ ఫార్ములాకి, 2 లీటర్ల పాలకి? 5 స్పూన్లు వేసుకోవాలి చిక్కదనం కోసం. అది కదండి. ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ 1 లీటర్లో కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం 5 స్పూన్లు. అదేవిధంగా పంచదార
వచ్చేసి హాఫ్ కేజీ పంచదార తీసుకున్నాము. అదేవిధంగా బాదం బాదం పప్పు అనేది కటింగ్ చేసి పెట్టుకున్నాము. ఇది వచ్చేసి బాదం మిల్క్ పౌడర్ అండి. మనకి బాదం పౌడర్ షాపుల్లో అయితే దొరుకుతాయి మనకి బయట ఎక్కడైనా. ఇది వచ్చేసి హాఫ్ కేజీ వచ్చేసి మనకైతే 60 రూపాయలు పడింది. హోల్సేల్ షాపులో తీసుకున్నాను, బయట ఎక్కడైనా దొరుకుతాయి. అదేవిధంగా కస్టర్డ్ పౌడర్, ఇది కస్టర్డ్ పౌడర్ కూడా మనకి బయట దొరుకుతాయి లేదా ఇంట్లో చేసుకోవచ్చు. శ్రీదేవి గారు, మీరు 2 సంవత్సరాల నుంచి బాదం పాలు బిజినెస్ చేస్తున్నారండి? 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. రోజు ఇట్లా ఇంట్లో తయారు చేసుకుని మీరు షాప్ దగ్గర తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు? అట్లా షాప్ దగ్గర అంటే చేసుకోవడం కుదరదు కానీ ఇక్కడ ఇంట్లో చేసుకునే వాళ్ళు. ఓకే, ఒకసారి ఫార్ములా 2 లీటర్ల పాలకి ఎట్లా కలుపుకోవాలి చెప్పండి ఒకసారి. 2 లీటర్ల పాలకి 3 లీటర్ 2 లీటర్ల పాలకి ఎంత ఏమేమి తీసుకోవాలి ఒకసారి చెప్తారా? 2 లీటర్ల పాలకి 3 లీటర్లు వాటర్. ఓకే, 1/2 కేజీ బాదం పౌడర్ తీసుకోవాలా? నెక్స్ట్ తీసుకోవాలి. 1/2 స్పూన్ వాటర్ లో కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, అవి పాలల్లో వేస్తే ఉండలు కట్టుకుని వండుతాను. పాలల్లో వేస్తే ఉండలు కడతాయని మన వాటర్ లో కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటాం. ఈ మరిగేటప్పుడు కస్టర్డ్ పౌడర్ పోసేస్తే సరిపోయింది. ఓకే, ఈ పాలు అనేవి ఒక తెరిలేటప్పుడు బాగా తెరిలిన తర్వాత ఒక అరగంట తర్వాత ఆ కస్టర్డ్ పౌడర్ మొత్తం పంచదార అంతా వేసుకోవాలి అంతే కదా? పంచదార. చూసారు కదండి, మరి ఈ వీడియో అయితే బాదం పాలు తయారు చేసుకోవడానికి ఇంట్లో ఎవరైనా తయారు చేసుకుని బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఫార్ములా అయితే మనం 2 లీటర్లకు అయితే చెప్తున్నాం, మీరైతే ఇంకా 2 లీటర్లు బట్టి ఎంత ఫార్ములా అయినా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఎన్ని రోజులు స్టోరేజ్ ఉంటుందండి ఇప్పుడు మనం తయారు చేసేది? తయారు చేసే పాలు 2 రోజులు ఉంటాయి. 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 రోజులు ఉంటాయి. ఇంకా 2 రోజుల తర్వాత 3 రోజుకి పడేసేయాలి. ఓకే, పాలనేవి పొయ్యి మీద ఉన్నప్పుడు ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటుతుంది. అడుగంటి పాలు అనేది బ్లాక్ నల్ల కలర్లో వస్తాయి, ఎందుకు అందువల్ల మనం తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో, అడుగంటకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. ఇదైతే గుర్తు పెట్టుకోండి. సరే, బాదం పొడి అండి. బాదం పొడి వచ్చేసి 1/4 కేజీ తీసుకుంటున్నాము. 1/4 కేజీ అని కాటా వేసుకుని ఖచ్చితంగా 1/4 కేజీ తీసుకోవాలి. ఇక్కడైతే మేము గిన్నె వచ్చేసి 50 గ్రాములు ఉంది కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నాము ఒక 50 గ్రాములు. మీరైతే 250 గ్రాములు అంటే 1/4 కేజీ తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ విధంగా పాలని ఒక అరగంట తర్వాత తెరులుతూ ఉంటాయండి. ఈ విధంగా తెరలాలి. ఒక 1/2 అవర్ తెరిచ్చిన తర్వాత బాదం పొడి అనేది మిక్స్ చేయాలి. ఇదిగో బాదం పొడి వేస్తున్నారు చూడండి. బాదం పొడి వేసినప్పుడు ఇదిగో ఎట్లా వస్తుంది. బాదం పొడి వేస్తే గడ్డలు కట్టదండి. బాదం పొడి గడ్డలు కట్టదు. బాదం పొడి అయితే పాలలో వేసినప్పుడు ఉండలేం కట్టదంటండి. బాదం పొడి అయితే మామూలుగా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ మాత్రం ఖచ్చితంగా వాటర్లో కలిపి వేసుకోవాలి, ఎందుకంటే అదైతే పాలలో వేస్తే గడ్డలు కడుతుందంట. అందువల్ల వాటర్లో వేసి మాత్రమే దాని తర్వాత పాలలో వేసుకోవాలి. ప్రస్తుతానికి ఇదైతే ఇక బాదం పొడి అయితే వేసేసామండి. 1/2 కేజీ బాదం పొడి వేసాము. 2 అదేవిధంగా 1/2 కేజీ పంచదార వేస్తున్నారు చూడండి. అదే సారీ, 1/2 కేజీ పంచదార వేస్తున్నారు చూడండి ఒకసారి. పంచదార కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. పాలు వచ్చేసి అరగంట మరిగిచ్చిన తర్వాత పంచదార వేసి ఈ విధంగా స్టిర్ చేస్తూ ఉండాలండి. తిప్పాలి, ఎందుకంటే అడుగంటుకుండా తిప్పుతూ ఉండాలి మనం ఇదే కంటిన్యూషన్గా. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేయబడుతుంటుంది. అదేవిధంగా మీకు నోటిఫికేషన్ ఖచ్చితంగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఖచ్చితంగా ఒక్కసారి నొక్కండి. ఇటువంటి వీడియోస్ అయితే ఇంకా చాలా మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్నాయండి. ఆల్రెడీ ఫ్యాన్సీ షాపులు అది హోల్సేల్ సంబంధించిన వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి, బిజినెస్ ఐడియాస్ మన ఛానల్లో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. కానీ ఇందాక మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా లీటర్లో, ఆ కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుతున్నారు చూడండి. నెక్స్ట్ అయితే కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసారు. ఇప్పుడైతే గంటతో ఖచ్చితంగా స్టిర్ చేయాలండి, అడుగంటకుండా ఖచ్చితంగా తిప్పుతూ ఉండాలి కంటిన్యూస్గా ఒక 5 నిమిషాలు. ఇలా కస్టర్డ్ పౌడర్ పంచదార వేసిన తర్వాత ఖచ్చితంగా ఎంతసేపు మరగాలండి? సుమారు 1/2 గంట 10 నిమిషాలు. ఇవి వేసిన తర్వాత 1/2 గంట నుంచి 10 నిమిషాలు అనేది మరగాలంటండి. ఈ విధంగా తెరలాలి పాలు, అప్పుడు బాగా యూనిఫామ్గా అన్నీ మిక్స్ అవుతాయి.
ఇది వచ్చేసి పావు గంట అయిందండి పంచదార వేసి, అదేవిధంగా కస్టర్డ్ పౌడర్ బాదం పౌడర్ అంతా వేసి పావు గంట అయింది. పావు గంట తర్వాత వచ్చి మనం దీన్ని పొయ్యి మీద నుంచి దించేయాలి. దించేసి పొయ్యి మీద దించి తర్వాత ఏందండి బ్రాస్ చల్లారనివ్వాలి. పొడి మీద దించి బాగా చల్లడానికి ఒక గంట టైం పట్టిందిగా, గంట టైం పట్టింది. తర్వాత మనం దాన్ని ఇంకేమైనా కలపాలా? ఏమి కలిపే పనిలేదు, బాదం పప్పు జీడిపప్పు వేసుకుంటే సరిపోయింది. తర్వాత బాదం పప్పు, ఇది బాదం పప్పు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నారండి. బాదం పప్పు ఇది జీడిపప్పు అవి అయితే వేసేసుకుంటే ఆప్షనల్, జీడిపప్పు అనేది. బాదం పప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తర్వాత బాటిల్స్ లో పోసేది, కంటైనర్స్ లో మనం నచ్చిన బాటిల్స్ తెచ్చుకొని పోసుకోవచ్చు. లేకపోతే మనకి షాప్ దగ్గర అవి ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ లో పోసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి మేమైతే ఇలాంటి కంటైనర్స్ అయితే రెండు తీసుకొచ్చామండి. ఈ కంటైనర్స్ లో మనం లైసెన్స్ అయితే తీసుకొని ఫెస్టివల్ దగ్గర మన బ్రాండ్ చేసుకుని వీటిని మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇవి అయితే బయట దొరికే బ్రాండెడ్ వాటి అండి, బయట అమ్ముతారు కదా అవి. ఇదైతే 200 ml ఉంది, 30 rupees అయితే 30 rupees అమ్ముతున్నారు బయట వాళ్ళు. అయితే మనమైతే ఇంకా ఇంతకంటే తక్కువకే ఇవ్వచ్చు ఖచ్చితంగా. ఎవరైనా మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు అయితే ఇటువంటి కంటైనర్స్ అనేది ఆటో నగర్ అలా ఉంటాయి కదా ఆ ఏరియాలో మనకైతే ఇవి కంటైనర్స్ అయితే దొరుకుతాయి. అక్కడ ఫ్యాక్టరీస్ ఉంటాయి, వీటిని తెచ్చి మనకి బ్రాండ్ అనేది మనం ఫెస్టివల్ దగ్గరికి బ్రాండ్ లైసెన్స్ అప్లై చేసుకొని మనం ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ ఒక ఆటో ఒకటి తీసుకొని మార్కెటింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ విధంగా పొయ్యి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పొయ్యి మీద నుంచి దించుకునే ముందు ఏమేయాలండి శ్రీదేవి గారు? యాలకుల పొడి ఎంత వేయాలి? హాఫ్ స్పూన్ అనేది యాలకుల పొడి. దేనికో దేనికి ఇది? స్మెల్ కోసం, మంచి స్మెల్ రావడానికి యాలకాయల పౌడర్ అయితే వేస్తారంట. ఏంటి మేడం? ఓకే, ఇదైతే కలిపిన తర్వాత స్మెల్ అనేది మారిందండి, మంచి స్మెల్ అయితే వస్తుంది యాలకాయల పౌడరు. చూసారు కదండి మరి బాదం పాలు ఏ విధంగా తయారు చేయాలనేది. ఈ వీడియోలో అయితే చాలా వివరంగా అయితే చెప్పానని నేను అనుకున్నాను. అదేవిధంగా శ్రీదేవి గారు కూడా మన కోసం ఈ వీడియో అయితే ఇచ్చారు, ఎందుకంటే ఆ 5 సంవత్సరాల నుంచి బాదం పాలు బిజినెస్ అయితే చేస్తున్నారు. చాలామంది అయితే మనకి బాదం పాలు ఏ విధంగా తయారు చేయనేది ఎవరు చెప్పరండి, కానీ శ్రీదేవి గారు అయితే చెప్పారు. ఎందుకంటే ఈ వీడియో చూసి ఎంతోమంది ఈ బిజినెస్ పెట్టుకునే ఛాన్స్ ఉంది, అదేవిధంగా ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు, అదేవిధంగా కొంచెం వికలాంగులు అలాంటి వాళ్ళైతే ఈ బిజినెస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఏమకైతే శ్రీదేవి గారికి అయితే ఒక కామెంట్లో థ్యాంక్ యూ అని చెప్పండి, ఎందుకంటే బాదం పాలు అందరికీ చాలామందికి వచ్చు కానీ ఎవరు అడిగినా బిజినెస్ ఈ వీడియో అయితే ఇవ్వలేదండి. శ్రీదేవి గారు మాత్రం మన కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఆమెకైతే కామెంట్లో థ్యాంక్ యూ అని చెప్పండి. ఇప్పుడు ఇది పొయ్యి మీద దించిన తర్వాత దీన్ని ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఎంతసేపు తిప్పుతున్నారండి? ఇట్లా ఒక అరగంట తిప్పాలి అంతే. ఇప్పుడు ఫ్యాన్ కింద అట్లా పెట్టకూడదు, ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఫ్యాన్ లేని సందర్భంలో ఇట్లా తిప్పుతూ ఉండాలి, తిప్పితే తొందరగా చల్లారిపోతాయి, లేకపోతే ఎక్కువ టైం పట్టుద్ది బాగా. చూసారు కదండి పొయ్యి మీద నుంచి దించిన తర్వాత ఈ విధంగా తిప్పాలి, తిప్పటం వల్ల తొందరగా చల్లారిద్ది. లేకపోతే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టకూడదా? ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. ఓకే, కింద గిన్నెలో వాటర్ పోసి వాటర్లో అయినా పెట్టుకోవచ్చు అండి, అప్పుడైనా తొందరగా చల్లారుతాయి. గంట తర్వాత చల్లారిందండి బాదం పాలు, ఒక్కసారి చూడండి గంట తర్వాత అయితే చల్లారింది, కూల్ అయింది. ఇప్పుడైతే మనం గంట తర్వాత ఇందులో బాదం పాలు ఏమేయాలి శ్రీదేవి గారు? జీడిపప్పు బాదం పప్పు రెండు మనం సరిపోయింది. ఓకే, ఒకసారి వేయండి. ఈ విధంగా జీడిపప్పు బాదం పప్పు అనేది ముక్కలు చేస్తే వేసుకోవాలండి, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది జీడిపప్పు వేసుకుంటారు, జీడిపప్పు కొంతమంది వేసుకోరు, అది ఎవరిష్టం వాళ్ళది. ఇటైతే బాదం పప్పు వేసారు, ఇప్పుడైతే చల్లారిన తర్వాత వేయాలి బాదం పప్పు వేసి ఈ విధంగా తిప్పాలి. ఇప్పుడైతే చల్లారిద్ది కాబట్టి మనం బాటిల్లో అయితే బాటిల్లో క్యానుల్లో అయితే క్యానుల్లో షాప్కి ఈజీగా క్యారీ చేసుకొని అనుకుంటుందండి. ఇంకా ఇది ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు స్టోరేజ్ ఉంటుందండి శ్రీదేవి గారు? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 2 రోజులు ఉంటుంది, ఇంకా 2 రోజుల తర్వాత పడేయాల్సిందే. లైట్గా పులుసు పులుపుగా పులుపు వస్తుంది. ఇలా బాటిల్లో షేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోయింది. ఇంకా చూసారు కదండి ఇట్లా మనం బాటిల్ అయితే ఇట్లా నింపుకోవచ్చు, బాటిల్ తెచ్చుకొని. ఇవి అయితే బాటిల్ విడిగా బయట దొరుకుతాయి, లేదా మామూలుగా గ్లాసులు ఉంటాయి కదా 250 గ్లాసులు, అట్లయిన వాటిల్లోనే అమ్ముకోవచ్చు.
ఓకే, బాదం పాలు తయారీ అనేది మనం అయితే ఈ వీడియోలో చాలా వివరంగా అయితే తెలుసుకున్నాం. ఇదో తెలుసుకున్నాం కదా ఆల్రెడీ, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి బాదం పాలు తయారు చేయడంలో. వీళ్ళకైతే షాప్ ఉంది, ఇట్లా ఇంట్లో రోజు డైలీ తయారు చేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి అమ్ముతారు. ఖచ్చితంగా ఈ వీడియో మనకి, నేనైతే బాదం పాలు తయారు చాలా మందిని అడిగాను, ఎవరైతే ఇవ్వలేదు. శ్రీదేవి గారు అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం, అదేవిధంగా ఆమెలాగా బిజినెస్ చేసుకునే ఎంతోమంది ఆడవాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆమెకైతే ఖచ్చితంగా కామెంట్లో థ్యాంక్ యూ అని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.